जय किसान जय किसान। भास्कर मा तिलकपल्ली मंडल कारंग ग्राम 12వ తేదీ రోజు మధ్యాహ్నం సమయంలో నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి 2 ట్రాక్టర్లు తీసుకొని పొల్లు కోసం అని చెప్పేసి గోదలు వచ్చేసాం. గోదలు వస్తే అక్కడ బుడ్డ పొల్లు లేకపోవడంతో తిరుగు ప్రయాణంలో ఖాళీ బండ్లతోటి తుమ్మనపేట దగ్గరికి పోయిన తర్వాత ఎస్ఐ గారు కొడుక మీరు ఇసుక కొడుతున్నారు అని చెప్పేసి మా డ్రైవర్లను కొట్టి బండ్లను మళ్ళీ రిటర్న్లో ఖాళీ బండ్లను తీసుకొని బల్మూరు స్టేషన్కు విక్రమ్ గారు వచ్చారు. ఎస్ఐ విక్రమ్ గారు వచ్చారు. వచ్చి మేము రాకముందే కేసు నమోదు చేశారు. వచ్చిన తర్వాత మేము వచ్చి సార్ ఖాళీ బండ్ల మీద కేసు ఎట్లా చేస్తారు సార్, జర చూడండి సార్ ఖాళీ బండ్లు సార్ వదిలిపెట్టండి సార్ అంటే లేదురా కేసు అయిపోయింది మీకు మైనింగ్ రాసా ఒక మీకు ఆర్టీఓకు రాసా పోయి ఆర్టీఓకు మైనింగ్ కట్టుకోరు అని చెప్పేసి చెప్పారు. అయితే సార్ ఖాళీ బండ్లే కదా సార్ పేపర్ రాని ఉన్నాయి సార్ ఆర్టీఓకి ఎందుకు మైనింగ్ రాయండి సార్ అంటే మైనింగ్ రాశారు. మైనింగ్ రాస్తే మేము పోయి మైనింగ్ దగ్గర మైనింగ్ ఆఫీసర్ దగ్గర 5,000 చలానా కట్టుకొని వచ్చాము. వచ్చిన తర్వాత సార్ చలన కట్టుకొచ్చాం కదా సార్ బండి ఫ్రీడర్ అంటే ఒక్కొక్క బండికి 15,000 ఇస్తేనే వదిలిపెడతా లేకపోతే లేదని చెప్పారు. అయితే సార్ మా దగ్గర 15,000 లేవు సార్, 10,000 ఉన్నాయని చెప్పేసి ఒప్పుకొని ఏసీపీ గారిని ఆశ్రయించి ఈరోజు సాయంత్రం అమౌంట్ ఇచ్చుకుంటూ సార్ వాళ్ళని తీసుకొచ్చాం. తెలికపల్లి మండలం కర్వంగ గ్రామస్థైనటువంటి గాజుల రాజు మరియు భాస్కర్ గాజుల భాస్కర్ రాజు అనే ఇద్దరు వ్యక్తులు తుమ్మనపేట నుంచి గాజల విలేజ్కి వస్తున్నప్పుడు వాళ్ళ 2 ట్రాక్టర్స్ని శాండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి సీజేసి ఎస్ఐ విక్రమ్ గారు ఇక్కడికి స్టేషన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అతని మీద 379 దొంగతనం ప్లస్ మైన్స్ అండ్ మినరల్ రెగ్యులేటరీ అథారిటీ సంబంధించి ఒక కేసు కూడా 35 నెంబర్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత 16/4/19 ఏడీ మైన్స్ నాగర్ కర్నూలు గారికి దానికి పెనాల్టీ గురించి పంపిస్తే 16th పంపిస్తే వాళ్ళు 18th వెళ్ళి వాళ్ళు 5,000 రూపీస్ ఈచ్ ఇద్దరు కలిసి ఎస్బీఐ నాగర్ కర్నూలు బ్రాంచ్లో కట్టి ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది. చెప్తాను తీసుకొని వచ్చిన తర్వాత అది రిలీజ్ చేయడానికి అడిగినప్పుడు చెరీ 15,000 రూపాయలు ఇస్తారని ట్రాక్టర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మనకు 22nd రోజు ఇద్దరు వచ్చి ఏసీబీ ఆఫీస్ మహిళలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళీ పంపించి వెరిఫై చేసి తగ్గించమని అడగని చెప్పి మళ్ళీ పంపిస్తే కూడా సేమ్ అప్పుడు పంపించినప్పుడు 15,000 కాదు చెరీ 10,000 రూపాయలు ఇవ్వడమని ఇవ్వడం చెప్పడం జరిగింది. వారు డబ్బులు తయారు చేసుకుని ఈరోజు మార్నింగ్ మహిళకు వస్తే ఈరోజు పొద్దున కేసు రిజిస్టర్ చేసి సాయంత్రం టైంలో వచ్చి వెళ్ళి కలిసి డబ్బులు అడిగితే ఇచ్చేసి రమ్మని చెప్తే ఒక 1 అవర్ వరకు ఇక్కడే చాలామంది ఉంటే వెయిట్ చేస్తున్నారు. తర్వాత విక్రమ్ ఎస్ఐ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డిని పిలిచి మీరు డబ్బులు ఇస్తారు అని ఒక కవర్ వెడ్డింగ్ కార్డు ఎంటీ కవర్ ఇచ్చి ఆ కవర్లో వేసుకోమని చెప్తే శ్రీనివాసరెడ్డి వారిద్దరికి కవర్ చూపిస్తే వాళ్ళ కవర్లో 20,000 వేయడం జరిగింది. ఆ తర్వాత కవర్ని తీసుకెళ్ళి విక్రమ్ ఎస్ఐకి హ్యాండ్ ఓవర్ చేసి అతను పక్కన కంప్యూటర్ టేబుల్ కింద పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి మాకు సిగ్నల్ ఇచ్చిన తర్వాత మేము ఏసీబీ పార్టీ వచ్చి పట్టుకున్న డబ్బులు రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంత అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు రెడీ చేస్తారు.